ప్రస్తుతం మూడు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్, సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు త్వరలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఓ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ప్రశాంత్ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో వేగంగా ఒక ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. దీనికి సంబంధించి ప్రభాస్ ప్రశాంత్ ల ఇటీవల కలుసుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఫామ్ రీడర్ గా, పూజ హెగ్డే సంగీత ఉపాధ్యాయురాలుగా కనిపిస్తారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇది. డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ ముగింపుకొచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి నాగశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రంలో పాల్గొనాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఈ సినిమాతో దీపికా పదుకొని టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తుంది. ఇదే కాక దర్శకుడు ఓం రావత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ లోనూ నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ నటుడు సయ్యఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోనున్నాడు.